పోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్నినా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తామంటే బాధ భయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదులేని వస్తూ ఉంది. ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లకు పంపిస్తున్నా. ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి, వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది. ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా. ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను. నేను అందరి అంత చెప్తున్నాను, ఇంతవరకు 2 రోజుల నుంచి చెప్పాం, ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని ఇవన్నీ కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు. అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రైజ్ టు ద అకేషన్, మానవతా దృక్పథంతో పనిచేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం. మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం. మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత, అది చేస్తాం. ఇది అవతానే శానిటేషన్ మీద ఉంటాం. అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంవయనం ప్రకటించండి. ఒక 1/2 గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే ఖయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేకుంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా. ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపీ ఒకసారి క్యారీర్ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని, లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబం, ఒక కుటుంబాన్నో, ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వం చేస్తాం, కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం. అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సి